मुख्यमंत्री गारी आशीर्वाद अति चयु चाल कष्ट नी प्रजु అన్ని కష్టపడి నీ ఎంబడు ఉన్నాడు తల్లి నువ్వు వాళ్ళకి ఏ అపాయం కనపెట్టొద్దమ్మా తెలిసిన వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ వస్తున్నా నేను ఎన్నో ఎన్నో మహమ్మారులను నువ్వు పూర్తి చేసినావు తల్లి అమ్మా ప్లేగు కాలరా మసూచి ఎన్నిటి నువ్వు దూరం చేసినావు ఇది ఇన్ని శక్తులు రావా దాది అవికి శాంతం జరిపిస్తే ఎలాంటి రోగం నొస్తుందో రాకుండా చూసుకునే బాధ్యత నేను చెప్పుకుంటే వస్తున్నాను అమ్మవారి సత్తు ఉండే శక్తులని మీరు శాంతి చేయండి ఆహారాలు కావాలి అవిడికి నిండైన ఆహారం కావాలి నువ్వు మాత్రం మా పిల్లల్ని జల్లల్ని చిన్న పెద్ద అందర్ని చక్కగా చూడాలమ్మా అందర్ని కూడా మంచిగా చూడాలమ్మా నేను లేని మీరు లేరు కదా సరేనమ్మా వారికి వెన్నంటే ఉండి నడిపించుకుంటూ వస్తున్నా కదా ఎవరేమి చేసినా గానీ అందర్ని సంపెట్టుకుంటూ వచ్చే బాధ్యత నాది ఈ కరోనా మహమ్మారి ఏంటి తల్లి ఎన్ని నెల్లైపోయింది అంత పేదోళ్ళంతా బలైపోతున్నారు అది మీ చేతిలోనే ఉంది ఎంత దూరం కొట్టుకుంటే అంత దూరం అయిపోతుంది మీరు ఎంత దగ్గరగా వెళ్తే అది అంత దగ్గరగా వస్తుంది అన్ని దూరం చేసుకుంటాం అన్ని విధాలా మేము మమ్మల్ని మేము కాపాడుకుంటాం నువ్వు మాత్రం మా మీద దయపించి అన్ని విధాలా మాకు సహకరించాలి తల్లి దేశాలలో ఉన్నంత లేదురా ఇక్కడ నా భక్తులు ఉన్నారు నా పూజలు జరుగుతున్నాయి ఆనందమే ఉన్నాను నేను కానీ ఇక్కడ లేదు మరణాలు ఇక్కడ లేవు నేను కాబట్టి శుద్ధగా చూసుకుంటూ వస్తున్నాను మీ వెంట నడిపించుకుంటూ వస్తున్నాను ఎంత మంది ఉన్నా చూడమ్మా నీ చుట్టుముట్టు వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత నీది తల్లి కరోనా మహమ్మారి నుండి మమ్మల్ని చిన్న పెద్ద అందరినీ కాపాడుకోవాలమ్మా చాలు తల్లి చాలమ్మా ఏమి 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 చేయమంటావు ఇంకేం చేయమంటావు చెప్పమ్మా ఇంకేం చేయమంటావు చేస్తాం నా గుడి లోపల యాగం చెయ్యాలి చేస్తాం తప్పకుండా చేస్తాం చెండి యాగం చేసి వారికి శాంతి చెయ్యాలి తప్పకుండా చేస్తాం అమ్మా కలశాభిషేకం చెయ్యాలి తప్పకుండా చేస్తాం తల్లి శక్తుల కుటుంబం పోసి అమ్మకి ఆరగింపు ఇయ్యాలి సరేనమ్మా సరే తల్లి అన్ని విధాలా చేస్తాం ఈ మహమ్మారి నుండి మమ్మల్ని దూరం చేయాలమ్మా పేదోళ్ళము రోజు రాకుండా చూసుకునే బాధ్యత గ్రామ ప్రజలంతా పేదోళ్ళు పిచ్చోళ్ళు చిన్నోళ్ళు పిల్ల చెల్ల ఎవ్వరు కూడా డబ్బున్నోళ్ళు కాదమ్మా వాళ్ళని ఎట్లో కాపాడుకోవాలి తల్లి నువ్వు అది మీ లెక్కలరా బాలుడా నా లెక్కల నా పిల్లలందరూ ఒకటే సరేనమ్మా సరేనమ్మా సరే దేశం మొత్తం అల్లాడిపోతుందమ్మా ఏదైనా సమాధానం చెప్పండి అందరూ పరిస్థితి బాగాలేదు ఎంతో దూరం దూరం మీటింగ్ చేసి బోనాలు చేస్తున్నాము ఎంత దూరం ఉంటే అంత మంచిది రా బాల అమ్మా చేసుకున్న పాపమే కదరా సరే అమ్మా అమ్మా ఇంకా నడవకుండా ఉండాలంటే మీ దూరమే ఉండాలి దాని అమ్మా నీ పిల్లల్ని కాపాడుకోవాలి ఏమి కాదురా ఎవరికి ఏమి కాదు ఎలాంటి రోగగ్రస్తులు రాకుండా చూసుకుంటానని మాటిస్తున్నాను కదా శక్తులు తప్పకుండా అమ్మా తప్పకుండా అమ్మా కేసీఆర్ గారికి ఆశీర్వాదం ఇవ్వాలి తల్లి 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండు దయచేసి అతనికి ఆశీర్వాదం దేవుడు ఎప్పటికీ ఉంటాడని మీకు తెలియదా నడిపిస్తున్నాను
వర్షాలు లేవమ్మా, వర్షాలు లేక అంత అల్లాలి పోతుండ్రు. నేను అన్ని విధాల అన్ని కాలాలలో అన్ని ఏవి జరగాలో అవి జరుగుతున్నాయి, కానీ అది మీరు చేసుకున్న పాపం వల్లనే ఉంటుంది రా బాబుల. ఎన్ని రోజులు బోనాలు చేస్తున్నామమ్మా, పోయిన నెల 20 తారీఖు వచ్చి ప్రతి రోజు కూడా నీకు బోనాలు అర్పించినాము. ఆషాఢ మాస మొత్తం కూడా రోజు బోనం కావాలని కావాలని అది చాలా సంవత్సరాల ఒక్కసారి వచ్చింది రా. అవునమ్మా అవునమ్మా, అందుకే నేను శక్తులకు శాంతి చేపించమని కోరుతున్నాను. ఏటా ఏటా చెప్పుకుంటూ వస్తున్నాను, కానీ మీరు కలిసి ఉంటలేరు, తెలుసుకొని అడగలేండి, మాట్లాడము ఆలోచన చేయండి. ఏమంట కరోనా వచ్చిందో, నెల నాళ్ళు బోనాలు చేస్తామమ్మా, నెల నాళ్ళు పండగనే నాకు మాత్రం శాంతమే, కానీ శక్తులకు శాంతి చెయ్యండి. తప్పకుండా అదిగా రంగ కార్యక్రమం ముగిసింది, అమ్మ శాంతించింది. లాంగర్ వద్ద దేవాలయం నుండి రంగం వినిపించింది.